స్వీట్లు సూపర్గా ఉన్నాయరా, కొన్నారా, ఎవరైనా ఇచ్చారా? చెప్పేది వినరా, నిన్న మనం కాలేజీలో ఆట పట్టించిన ఆ కొత్త షూసు మా ఎదురింట్లోనే దిగిందిరా. మా మమ్మీ కొత్తగా మన ఇంటి ముందు ఎవరో దిగారని చెప్పి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రమ్మంటే వెళ్ళాను. అప్పుడు చూశాను రా అమ్మాయిని, ఏముందరా ప్రమోద. ఇక్కడే మన హీరోయిన్ మా వాడికి లైన్ కొడుతుందని గ్రహించాను. అందుకే వెనుక నుంచి ప్రమోద అన్నాను. ఆ తర్వాత ఒకరోజు బ్రదర్, ప్రమోద ప్లీజ్ నేను చెప్పేది విను. ప్రమోద, రే సునీల్, నీకు సాంప్రదాయం అంటే ఏంటో తెలుసేంట్రా? సాంప్రదాయం అంటే ఏంట్రా? చెప్పేది వినరా, బోర్డన్ డ్రెస్లో ఏముందిరా? చక్కగా లంగా ఓణి వేసుకుంటే ఏంట్రా? నేను లంగా ఓణి చెడు గాజులు కాళ్ళకు పట్టిలు వేసుకోనరా? నోరు మూసుకుని చెప్పేది వినరా? నువ్వు చెప్తానంటే నోరేంట్రా, అన్నీ మూసుకుంటాను. సాంప్రదాయ దుస్తులకున్న విలువ నీకేం తెలుసురా? ఏ ఆడపిల్లైనా ఆ గెటప్లో అందంగా పొందికగా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి నువ్వు కూడా లంగా ఓణితో కనిపి. జాకెట్ వేసుకోకపోయినా పర్వాలేదా? నేను చెప్పాలనుకున్న చెప్పే వాళ్ళకి టొక్కేసే అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. గుడ్ మార్నింగ్ ఉదయ్. గుడ్ మార్నింగ్ ప్రమోద. కళ్ళకి కాటుగా నుదుటిన బొట్టుతో చిరునవ్వుతో 16 నెలల తెలుగు అమ్మాయిలా నీకోసమే వచ్చాను. నాకోసమే? మమ్మీ మమ్మీ, డాడీ ఇంకా రాలేదా? రోజు సాయంత్రం 5 అయ్యేసరికి ఆఫీస్ లో మా ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేవాడు. ఈరోజు ఏదో పెండింగ్ వర్క్ ఉందంటరా, లేట్ గా వస్తానన్నారు. సరే మమ్మీ, స్పెషల్గా ఏమన్నా చేస్తే ఇవ్వు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేస్తా. అదేంటి మమ్మీ అలా చూస్తావు? ఇరుగు పొరుగు వాళ్ళు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపిచ్చుకోవాలని నువ్వే కదా అన్నావు. నిన్న నువ్వే కదరా వెళ్ళనన్నావు, మరి ఇప్పుడు వెళ్తానంటున్నావు ఇందులో? అబ్బే ఏం లేదు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి సహాయం చేయటంలోనే ఆనందం తృప్తి ఉంటాయని ఏదో పుస్తకంలో చదివాను. బాగా ఆలోచించి చూస్తే నిజమే అనిపించింది, అందుకే వెళ్తానంటున్నాను మమ్మీ. అంతేనా? అంతే మమ్మీ, నిజం. అయితే ఈ పూట నిన్ను పంపించను. మరి నువ్వెళ్తావా? నీకెందుకు మమ్మీ శ్రమ, నేనున్నానుగా. నేను కూడా వెళ్ళడం లేదు. మరి వాళ్ళే మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? అదిగో వచ్చినట్టున్నారు, రండి రండి. హలో, కూర్చోండి. మీ అమ్మాయే కదండి? అవునండి, మా అమ్మాయే ప్రమోద. బాబు ఊటీ స్కూల్లో చదువుతున్నాడు, హాలిడేస్ లో వస్తాడు. ఒరేయ్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తెలుసు మమ్మీ, మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అమ్మ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇందులో ఇబ్బంది ఏముందండి? మీలాంటి మంచి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళకి రావటం మా అదృష్టం. మమ్మీ వాళ్ళు కొట్టించు. ఇంట్లో చూపు ట్రాక్ వేస్తున్నావా? అంత ఈజీగా పడండి. ఉదయ్ వెళ్ళి ఫోన్ చూడరా. చూస్తాలే, వెళ్ళి మాట్లాడు. ఫోన్ నీకై ఉంటుంది మమ్మీ, బహుశా డాడీ ఫోన్ చేసి ఉంటారు. వెళ్ళి చూడు, నేను వడ్డిస్తాలే. ఆడవాళ్ళ పనులు మానేసి ముందు వెళ్ళి ఫోన్ చూడు. ఒరేయ్ సునీల్, సువర్ ఫోన్ పెట్టరా. ఇదిగో మమ్మీ, ఇది కరివేపాకు పొడి కాదురా, గోరింటాకు. ఉండండి, నేను తీసుకొస్తాను. వద్దులేండి, కర్రీ చాలా బాగుంది. ఈ గోరింటాకు పొడి తీసుకువెళ్ళండి, చేతులకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రేపు అట్లతది కదా, ఇక్కడైతే కల్తీ ఉంటుందని మా ఊరు నుంచి తెప్పించి నేనే పొడి కొట్టాను. అమ్మాయి పెట్టుకుంటే బాగుంటుంది, తీసుకెళ్ళండి. నరసింహం సంపేస్తాను రే, నోరు మూసుకుని నాతున్నాడు, ఎక్స్ట్రా చేయకు. వెనక డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సార్ ఇడియట్. అలాగే కేర్ఫుల్.
హాయ్ అంకుల్. హలో బాబాయ్. హాయ్ మామా. హాయ్ బాబాయ్. బాబాయ్ హాయ్ హలో నా మామా అంకుల్ ఏం పిలుపులరా మీకు? హలో. అసలు నన్ను ఏమనుకుంటున్నారా మీరు? బాపూని అనుకుంటున్నారు. అసలేం కావాలరా మీకు? రోమియో శ్రీరామ్ పంపించాడు. అయితే ఏంటంట? ఎవ్రీ మంత్ కొత్త ఫోన్ జాయిన్ చేసుకోమని చెప్పినా కదా. చెప్పా క్లాస్ లోకి వద్దామని. కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదే. రాకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. మాస్టర్ జీతాలు పెంచమంటారు, స్టూడెంట్ ఫీజులు తగ్గించమంటారు, ఇంటర్ అవుతారు, మామూలు చందాలు వసూలు చేస్తారు, పొలిటీషియన్లు పార్టీలు నడుపుతారు, ఫండ్స్ వసూలు చేస్తారు. మంచిగా చెప్పినావు రాబాయ్, అంతా మన పొరగల్లే. కాబట్టి ఏమవుతుందంట అనకుండా క్లాసు క్లాస్ రూమ్ లో పోనీ. గత 7 ఏళ్ల నుంచి అదే కదా చేస్తున్నాను శ్రీరామ్. ఇప్పుడు ఈ మంత్ ఏం చేస్తున్నారో చెప్పండి. చూడు పద్మనాభం, మన అగ్రిమెంట్ ఏందో ఒక్కసారి చెప్పు. అదే, ఈ కాలేజీలో ఏం గొడవలు జరిగినా అన్ని నువ్వే చూసుకుంటానన్నావు. కొత్త వాళ్ళు ఎవరినైనా నువ్వు టీజింగ్ చేస్తే నేను ఏమీ అననన్నా. అంతే కదా శ్రీరామ్? అంతే కదా. నేనేమన్నా రేపులు కానీ మటర్లు కానీ చేస్తానని చెప్పలేవు కదా. టీజింగ్ అండ్ లవ్ అంతే, ఈ రెండింటి కోసమే కదా అన్న. నేను 7 ఏళ్ల సంది ఏకీ క్లాస్ చదువుతూ ఈ కాలేజీని కాపాడుతున్నాం అలా. అందుకనే కదా శ్రీరామ్, గత 7 ఏళ్ల నుంచి నువ్వు క్లాసుకి రాకపోయినా నేను నిన్ను క్లాసు పీకడం లేదు. దించు దించన్న చేయించవే, క్లాస్కి పోనీకి ట్రై చేస్తా. చెల్రా బాయ్ క్యాంటీన్కి. సరే ఈరోజు టిఫిన్ వచ్చేంత నాదేరా, పదండ్రా. ఓకేరా. రండ్రా కూర్చోండి, ఒక పట్టుబడి తిరిగాని. ఈరోజు నా జేబు ఖాళీ అయితే కానీ మీకు మనసు ఎంత ఉండదు కదా. చెప్పండి.